యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు 1050కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుని మంచి టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక రెగ్యులర్ షోలు కూడా పూర్తి అవ్వగా ఓవరాల్ గా సినిమా టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉందో, నాగ చైతన్య ఎలా ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న హీరో తన అక్క భూమిక చావులతో కలిసి ఉంటాడు. కాలేజీలో చదువుకునే సమయంలో నిధి అగర్వాల్ ని చూసి ఇష్టపడతాడు హీరో. తర్వాత అనుకోకుండా తన మేనకోడలు కిడ్నాప్ కి గురవుతుంది. ఆ కిడ్నాప్ ని చేసింది ఎవరు, ఎందుకోసం చేశారు, ఆ కిడ్నాప్ నుండి తన మేనకోడలను హీరో తిరిగి ఎలా కాపాడుకున్నాడు అనేది ఓవరాల్ గా సినిమా స్టోరీ లైన్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నాగ చైతన్య నటన పరంగా సినిమాకి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో నటన పరంగానే కాకుండా డైలాగ్స్ పరంగాను, యాక్షన్ పరంగాను, కామెడీ టైమింగ్ పరంగాను అన్ని చోట్ల మరింతగా ఇంప్రూవ్ అయ్యాడు నాగ చైతన్య. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే అద్భుతమైన ఫైట్ సీన్స్ తో అలరించాడు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ చూడడానికి ఓకే అనిపించగా నటన పరంగా జస్ట్ పాస్ మార్కులు మాత్రమే దక్కించుకుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక మిగిలిన పాత్రల్లో భూమిక చావులా, మాధవన్ల క్యారెక్టర్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా మాధవన్ క్యారెక్టర్ కొంతవరకు రొటీన్ గా అనిపించింది. పర్ఫార్మెన్స్ తో మాధవన్ ఆకట్టుకున్నప్పటికీ డబ్బింగ్ అంతగా సెట్ కాలేదు. ఇక మిగిలిన నటీనటుల్లో వెన్నెల కిషోర్, శకలక శంకర్ తమ వరకు కామెడీతో ఆకట్టుకోగా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ పనిని సక్రమంగా నిర్వర్తించారు. ఇక సంగీతం విషయంలో ఎంఎం కీరవాణి పర్వాలేదనిపించే సాంగ్స్ నివ్వగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మాత్రం దుమ్ము లేపాడు. సవ్యసాచి టైటిల్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. మొదటి అర్ధ భాగంలో చాలా వరకు కథను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు ఉండటంతో కొంతవరకు అవి బోర్ కొట్టగా సెకండ్ హాఫ్ లో కూడా కొంత డ్రాగ్ అయిన ఫీలింగ్ అక్కడక్కడా కలుగుతుంది. అలాగే స్టోరీ నరేషన్ కొంచెం ప్రిడిక్టబుల్ గా కొనసాగుతుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, చందు మొండేటి ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే చాలా సమయాన్ని తీసుకోవడం, మెయిన్ పాయింట్ కి తోడు మరికొన్ని ఇంటర్లింకింగ్ కథలను కూడా సినిమాలో యాడ్ చేయడంతో సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగాలి కానీ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం ఎక్కడ ఆసక్తిని తగ్గించే సన్నివేశాలైతే దర్శకుడు రాసుకోకపోవడం విశేషం. ఇక ఓవరాల్ గా హైలైట్స్ విషయానికి వస్తే, నాగ చైతన్య క్యారెక్టరైజేషన్, ఎడమ చేతితో నాగ చైతన్య చేసే ఫైట్ సీన్, ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఇక మైనస్ల విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టడం, సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ అవ్వడం, స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపించడం మేజర్ మైనస్ పాయింట్స్. అవి తప్పితే ఓవరాల్ గా సినిమా రీసెంట్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు, అంతకు ముందు వచ్చిన సినిమాలన్నింటిలోకి ది బెస్ట్ మూవీగా నాగ చైతన్య కెరీర్ లో చెప్పుకోవచ్చు. ఇటు అక్కినేని ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ట్రీట్స్ ని ఈ సినిమాలో పొందుపరిచాడు దర్శకుడు చందు మొండేటి. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. కొంచెం బోర్ కొట్టే సీన్స్ ని, అక్కడక్కడ ప్రిడిక్టబుల్ గా అనిపించే సన్నివేశాలను మేజర్ మైనస్ గా చెప్పుకున్న ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 stars out of 5 stars. మీరు సినిమా చూస్తే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.